ఏంటయ్య అలరే? టంగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు, తాయే వస్తుంది. బాబు కృష్ణ కృష్ణను తృష్ణ తృష్ణ, దాని దేవుని ఆఫ్టరాల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం. అయ్యో బాబోయ్, ఇప్పుడుగా పోలేదు, సొమ్ము ఖర్చు పెట్టాను, ఇంకా నా వల్ల కాదు. అసలే జిడ్డు కేసులు అనే మీ ఇంట్లో నుంచి ఎవడు చెమటలు కక్కుండా వెళ్ళిపోతున్నాడు. పట్ట పగలే ఇంటికి వచ్చి పడుచుకున్నాడు ఎవడే? ఏమిటా విధమానమానాలు? పెళ్లిలో మనం కోపగించుకుని వచ్చేసాం కదా, అందుకని అమ్మ సారి పంపించాం. ఆవుతో విరోధం, తోడతో ఫ్రెండ్షిప్ అన్నమాట. మీ తమ్ముడు మీ నాన్న కలిసి చేసిన అవమానం గుర్తుంచుకుంటే ఈసారి తీసుకునేదానివే కాదు. అందుకే అంటారు అత్తిళ్ళు హాటు పుట్టిళ్ళు స్వీటు అని. పంతాలు పట్టింపులు మాకు ఉంటాయి, కానీ తల్లి ప్రేమతో పంపించిన వాటిని కాదంటే అంటేది అంటదో ముట్టేది ముట్టదు. మాటకు మాట సమాధానం చెప్తే తోటకుండా తరిగేస్తానంటే అంటే మా పుట్టింటి నుంచి డబ్బు తీసుకురాలేదనేగా అంత పెద్ద బాటలు అంటున్నారు. అవునే, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళే. డబ్బు పొమ్మంటే ముత్యాలకు పంపినట్టు ఈ దరిద్రులు 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 దరిద్రులు. మా వాళ్ళని దరిద్రులు గిరిద్రులు అంటే అస్సలు ఒప్పుకోను. పౌరుషం వచ్చిందా? ఆ పౌరుషం మీద మీ నాన్నగారు ప్రదర్శించి డబ్బు పట్ల, లేకపోతే కోపం మారిపోతుంది. అరే పాచిపోయిన మిఠాయిలు గుళ్ళిపోయిన అట్టుపళ్ళు వాళ్ళు పంపించారు. సరే నువ్వెందుకు తీసుకున్నావు? కక్కుర్చుదన్న మా అయ్య పోయాక నీకు గేర బాగా పెరిగిపోయింది. కొడతావా? పెంట మనుషులు పెంట బుద్ధులు. అవునే, పెంట పని చేసేవాడికి పెంట బుద్ధులే ఉంటాయి. ఆ విషయానికి వస్తే మీ నాన్న తమ్ముడు కలిసి నీకు కట్నం ఇవ్వకుండా నాకిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు చెప్పు ఎవరితో పెంట బుద్ధి ఎవరి? అమ్మా ఎట్లా ఎట్లా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏది అక్కడో ఎల్పా ఎల్పా, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ ప్రేమ మీద ఒట్టేసి అబ్బ అక్కడికి వెళ్ళిపో. ఓకే, ఈ ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను. అయ్యో వెళ్ళి మీ బాబు నాకు ఇవ్వాల్సిన 100,000 రూపాయలు క్యాష్ పెట్టుకోరా. చెక్కులు గిక్కులను వచ్చావా? వచ్చావా? కక్కుసులు కుక్కేసి కాలు నొక్కేసి మీద ఇవన్నీ ఏరి పెట్టరా? దీన్ని రోడ్డు మీద ఇచ్చేసి వస్తారు, తర్వాత మనతో కలిసి తిందాం. వెళ్ళిపా ఎలా వయసు బా